ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు గ్రామ సచివాలయానికి తాళం వేశాడు వైసీపీ నాయకుడు. అధికార పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం ఇందుకు కారణంగా తెలుస్తోంది. జీకొండూరు మండలం హెచ్ ముత్యాలంపాడు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు జెడ్పీటీసీ మంద జక్రి. అయితే ఆ ఫ్లెక్సీ తొలగించాలంటూ మాజీ జెడ్పీటీసీ బ్రహ్మయ్య అధికారులపై ఒత్తిడి చేశాడు. అటు మాజీ జెడ్పీటీసీ ఇటు జెడ్పీటీసీ వైఖరితో ఒత్తిడికి లోనవుతున్నారు అధికారులు. దీంతో హెచ్ ముత్యాలంపాడులోని గ్రామ సచివాలయానికి తాళం వేశారు మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య అనుచరులు. కొందరు యువ పీరియడేనండి, గ్రామ పంచాయతీలో విశ్వనాడు అధికారిగా చేస్తాను. ఇవాళ ఉదయం 11:00 పంచాయత్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఆఫీస్కి వచ్చి రిటర్న్గా ఇలాగ మా పంచాయతీ తాళాలు తీసుకొనివ్వట్లేదు, సర్పంచ్ గారి దగ్గర ఏమనట్లేదు, మాకు ఫ్లెక్సీలోను ఏదో ఆఫీస్కి సంబంధించిన విషయాలు పనులు జరగట్లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. ఈ విషయం మీద నేను ఇక్కడ సాల్వ్ చేద్దామని రావడం జరిగింది. అడిగారు సార్, తర్వాత ఫ్లెక్సీ గురించి కూడా అడగడం జరిగింది. మరి ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకులు, మరి ఇద్దరికి నేను అయ్యా మరి ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, మరి తాళాలు ఇస్తే మేము ఇట్లా చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది సార్. ఇప్పటి వరకు మీకు అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ పార్టీపై ఓ మహిళ అసహనం వ్యక్తం చేసింది. 2 ఏళ్లుగా తనకు పెన్షన్ రాకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది ఆమె. బియ్యం రాలే, కొంప లేదు, గోడ లేదు, ఏం చేయాలి చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగం ఎంత జీతం వస్తుంది, 2000 వస్తుంది, 50 బ్యాంకు వస్తుంది, చూపండి అదన్నా. గెలిపించిన దానికి ఊరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు.